గురుగారు, వృషభ రాశిలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలియచేస్తారా? వృషభ రాశి యొక్క స్వరూపాన్ని చూచినట్లయితే మహావిష్ణుమూర్తి యొక్క కాలపురుష స్వరూపంలో కాలాంగాన్ని వరాంగం ఆననం అంటే ముఖం, రెండవ రాశి ముఖస్థానమే ఉన్నది. ఇదే సహజ వాక్స్థానంగా భాసిల్లుతోంది. ప్రధానంగా ఈ ముఖస్థానానికి వదనం అని కూడా వ్యవహరిస్తాం. అంటే శరీర ప్రధానమైనటువంటి భాగాల్లో శిరస్థానము, అలాగే వదనం, ముఖారవిందం అందాన్ని ప్రసాదించేది, వాక్కును ప్రసాదించేది ఈ వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అలాగే చరస్థిర ద్విస్వభావాది స్థిరమైన స్వభావం, తొందరగా చెరించరు, దేనైనా తట్టుకుంటారు, స్థిరమతి కలిగిన వాళ్ళే ఉంటారు. అలాగే ఇంకా వీరి లక్షణం సౌమ్య లక్షణం, క్రూర సౌమ్య అనే లక్షణాలు ఉన్నాయి రాశులకి. శాంతస్వభావానికి సంకేతం సౌమ్య లక్షణం. సత్వరజస్తమో గుణాల్లో మేషం సత్వగుణ ప్రధానమైతే వృషభం రజోగుణ ప్రధానం. రజోగుణం అంటే అందరిలోనూ నేను గొప్ప వ్యక్తిగా గుర్తింపుని సాధించాలి, నాకే అన్నీ కావాలి, నేనే అన్నిటినీ జయించాలి అనేటటువంటి రాజసిక ప్రవృత్తి. తర్వాత స్త్రీ స్వభావము, సహజ కోమలమైన లక్షణాలు వృషభ రాశిలో జన్మించిన వారికి ఉంటాయి. అలాగే వృషభము శుక్రాచార్యుల వారి యొక్క స్థానం, పాడి పంటలకి నిలయం, ధనధాన్య పశు సంపదలకి కేంద్రము వృషభము. వృషభ రాశిలో జన్మించిన వారికి సహజ సౌందర్యంతో పాటుగా సహజమైనటువంటి ఐశ్వర్య సిద్ధి ఉంటుంది. భౌతిక ఐశ్వర్యం కావచ్చు, మానసిక ఐశ్వర్యం కావచ్చు, దాన్నే సౌమ్య లక్షణంగా చెబుతూ తృప్తిగా చెబుతాం మనం. సంతృప్తిని పొందుతూ ఉంటారు, అన్నీ ఉన్నాయి అనేటటువంటి భావన వీరిలో ఉంటుంది. జన్మతః ఆగర్భ శ్రీమంతులుగా జన్మించే లక్షణాలు వృషభ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అంటే సహజంగా ఉన్నత కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు, కోమలంగా ఉంటారు, మృదువుగా ఉంటారు, అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది, ముఖంలో కళ ఉంటుంది. అలాగే ప్రకృతి స్వభావము వాత ప్రకృతి, వాతం కమ్ముతూ ఉంటుంది, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పురుషార్థాల్లో అర్ధపురుషార్థ సిద్ధి విశేషంగా ఉంటుంది. ధర్మ అర్ధ కామ మోక్షాల్లో అర్ధసిద్ధి, అసలే శుక్రుడు అందులో ఆయన ఐశ్వర్యానికి నిలయం, లక్ష్మీగ్రహం, శుక్రాచార్యుల వారిని అనుగ్రహించిన గ్రహం లక్ష్మీదేవి. సకల సంపదలకి నిలయం వృషభం. అలాగే చతుర్విధ ఫలపురుషార్థాలలో ఇది అర్ధపురుషార్థ సిద్ధిని ప్రసాదించే యోగం. అట్టడుగు వర్గాల్లో పుట్టినా లేదంటే అతి బీద స్థితిలో జన్మించిన అత్యున్నత స్థితికి చేరే అవకాశము, లక్షణాలు విశేషంగా ఈ వృషభ రాశి వారికి ఉంటాయి. బురదలో జన్మించిన కమలం విశేషమైనటువంటి ప్రకాశంతో భగవంతుని ఆరాధనకి ఏ విధంగా యోగ్యమైనదిగా ప్రకాశిస్తోందో, సంస్కారాన్ని పొందిందో, ఆ విధంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సహజ సిద్ధంగా ఐశ్వర్య సంపన్నులు, సహజ సిద్ధంగా దైవానుగ్రహానికి పాత్రులు, లక్ష్మీ కటాక్షాన్ని పొందినటువంటి ప్రథమ రాశి ఈ చతుర్విధ పురుషార్థాల్లో అర్ధపురుషార్థ సిద్ధిని పొందినటువంటి రాశి వృషభం. అయితే దీని లక్షణం ధనం కాబట్టి ఇది వ్యాపార ధర్మాన్ని కలిగింది. బ్రాహ్మణ క్షాత్ర వైశ్య ధర్మాలలో ఇది వైశ్య ధర్మం, అంటే వ్యాపారం దీని యొక్క పరమావధి, పరమ లక్ష్యం. ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో నాకేమిటి ఉపయోగము, సమాజానికి ఏమిటి ఉపయోగము, దేనివల్ల ఎంత లాభం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది అని ఆలోచించేటటువంటి సహజమైనటువంటి జ్ఞానం వీళ్ళలో ఉంటుంది. అంటే లాభాన్ని నష్టాన్ని అంచనా వేయగలిగినటువంటి సునిశ్చితమైనటువంటి వ్యాపార ధార్మిక బుద్ధి వీళ్ళల్లో సహజ సిద్ధంగా ఉంటుంది. తద్వారా వీళ్ళు వ్యాపార దక్షులై ఉంటారు. లోకంలో ఎక్కువగా వ్యాపార రూపంగా సమాజానికి ఏమి అందిస్తే ధనం వస్తుందో వాటిని అందించి తద్వారా ఐశ్వర్య సంపన్నులవుతారు. వివిధ గ్రంథాల సారాన్ని పరాశరా స్లైట్ వారు సాఫ్ట్వేర్ రూపంలో
అందించినటువంటి వైజ్ఞానిక శాస్త్ర సమాహారాన్ని ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఈ వృషభరాశి జాతకులు వృషభ లగ్నం కానీ వృషభరాశి కానీ ఎలా ప్రయోగించినా సరే ప్రధానంగా ఈ జాతకులు స్థిరమైన దృఢమైన స్వభావము బుద్ధి కలిగి ఉంటారు. అంతకంటే ముందు శాస్త్రం ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. కాంతఃఖేలగతి పృథూరువదన పృష్ఠాస్య పార్శ్వేంకిత త్యాగీ కేశ సహ ప్రభు ककुदवाक् कन्या प्रजस्लेष्मलः पूर्वैर्बन्धुधनात्मजैर्विरहितः सौभाग्ययुक्तः क्षमा दीप्ताग्निः प्रमदा प्रियस्थिर सुहृन्मध्यान्त्यसौख्योगवि स्थिरसुहृन्मध्यान्त्यसौख्योगवि. गवि अंटे वृषभराशि. వృషభమందు చంద్రుడుండగా జన్మించిన వారు కాంత సౌందర్యవంతులు, ఖేలగతి విలాసగమనం కలవారు. ఖేలగతి అంటే విలాసగమనం కలిగిన వారు. పృథూరువదన పృథు విస్తీర్ణమైన ఊరువదన ఊరు ఊరు భాగములు, వదన వదనము అనగా ముఖము కలిగిన వారు. విస్తారమైనటువంటి ముఖము అంటే విశాలమైనటువంటి అందమైనటువంటి ముఖము, అందమైనటువంటి ఊరువులు కలవారు. పృష్ఠాస్య పార్శ్వే పృష్ఠము అంటే వీపునందు, ఆస్య ముఖమునందు, పార్శ్వ పక్కలయందు, అంకిత గుర్తులు కలవారు అంటే మచ్చలు కలవారు. త్యాగి దానగుణం కలవారు. క్లేశ సహ దుఃఖములను సహించు స్వభావం కలవారు. ఎందుకంటే అక్కడ వృషభము కాబట్టి, వృషభము వ్యవసాయ సంబంధమైనటువంటి ఫలములని ప్రసాదించటంలో అది బాగా శ్రమ చేస్తుంది కాబట్టి వ్యవసాయ ఫలాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది కనుక శ్రమజీవులు దుఃఖములను సహించువారు. ప్రభు అప్రతిహతమైనటువంటి ఆజ్ఞ కలవారు అంటే రాజు. కకు దవాను మూపులు కలవారు అంటే భుజకీర్తులు కలవారన్నమాట, అంటే బాహుబలం కలవారు. కన్యా ప్రజ స్త్రీజనకులు, స్త్రీ జన అంటే స్త్రీ సంతానాన్ని కలవారు. కన్యా ప్రజ స్త్రీజనకుడును, శ్లేష్మల కపాధిక్యము కలవారు. పూర్వై బంధుజనాత్మజై పూర్వై మొదటి వారైన బంధుజనాత్మజై బంధుధన పుత్రులతో ఎడబాసిన వాడును, విరహిత అంటే ఎడబాసినవారు. బంధుజనాత్మజైర్ విరహిత సౌభాగ్యముతో కూడినటువంటి సౌభాగ్యముతో కూడినవారు. బంధుజనాత్మజై విరహిత ఎడబాసినవారు మరియు సౌభాగ్యము కూడా ఉన్నవారు. ప్రమద ప్రియం మధ్యలో ఇంకోటి ఉంది, క్షమీ ఓర్పు గుణము కలవారు. దీప్తాగ్ని మిక్కిలి ఆకలి కలిగినటువంటి చక్కని ఆరోగ్యవంతమైన వ్యక్తులు. ప్రమద ప్రియం వనితాజన వల్లభులు స్థిర సుహృతు దృఢమైన స్నేహము కలవారు. మధ్యాంత్య సౌఖ్య మధ్యము అంత్య సౌఖ్యము కలవారు అంటే యవ్వన వార్ధక్యములందు సౌఖ్యము కలవారు అంటే బాల్యము కంటే యవన వార్ధక్యాల్లో సౌఖ్యం ఎక్కువగా ఉంది. సుందరమైన వారు, విలాసవంతులు, విస్తారమైనటువంటి ఊరువులు అలాగే ముఖము విశాలమైన ముఖము కలవారు. వీపు పక్కలయందు ముఖమునందు మచ్చలు కలవారు. దాతయు దుఃఖమును సహించువారు. అప్రతిహతమైన ఆజ్ఞలు కలవారు అంటే రాజులు. మూపులు విస్తారముగా కలవారు. స్త్రీజనకులు కపాధిక్యము కంఠమునందు కలవారు. బంధుపుత్రాదులను ఎడబాయువాడును, సౌభాగ్యయుక్తుడును, శాంతము కలవాడును, అధికమగు ఆకలి కలవారు. వనితాజన వల్లభులు, దృఢ స్నేహితులు కలవారు. యవ్వనమందు వృద్ధాప్యమందు సౌఖ్యమును అనుభవించువారు అని శాస్త్రం చెప్పింది. ఇదే విషయాన్ని ఇంకా ఇతర గ్రంథాలు, అనేక గ్రంథాల్లో చెప్పినటువంటి సారాంశాన్ని మనం
పరిశీలన చేసినట్లయితే ఈ జాతకులకు సాధారణంగా కోపం రాదు. కోపం వస్తే ఎక్కువగా ఉంటుంది. భూకంపం ఎలా వస్తుందో అంత ఎక్కువగా వస్తుంది కోపం. లేకపోతే చాలా వరకు శాంతంగా ఉంటారు, అహింసావాదులుగా ఉంటారు. కోపం వస్తే హింసా ప్రవృత్తి కూడా ఉంటుంది. సాంసారిక సుఖ సౌకర్యాలను పొంది ఆపై కొద్దిగా విరక్తి చెందేటటువంటి స్వభావం కూడా ఉంటుంది. ఈ జాతకుల స్వభావంలో అధికార భావన విశేషంగా ఉంటుంది. ప్రీతిపాత్రులైన వారి కోసమై ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. దేనైనా సరే వారికి ఇష్టమైన వారికి త్యాగం చేయాలంటే ఏదైనా సరే త్యాగం చేస్తూ ఉంటారు. ఎదుటివారి యొక్క ప్రేమను పొందాలి అనేటటువంటి కాంక్షతో ఉంటారు. ఇష్టం లేని వారిపై విశేషంగా అసహ్యాన్ని కూడా చూపించే లక్షణం కొంత ఉంటుంది. క్షమాగుణం ఇష్టం లేని వారిపైన చూపలేరు, ఇష్టంగా ఉన్న వారిపైన అధిక క్షమాగుణాన్ని చూపుతారు. స్నేహితులు బంధువులు అలాగే ఆదరణ సత్కార్యములు చేయటంలో అమితానందాన్ని, బంధువులకి స్నేహితులకి సత్కార్యాలు చేయటంలో అమితానందాన్ని పొందుతూ ఉంటారు. అందరితో ఎక్కువగా కలివిడిగా సంభాషిస్తూ ఉంటారు. సౌందర్యము సంగీతము కళలు మంచి అలంకరణ ప్రాయంగా తయారవటం, అలంకరణ దుస్తుల్ని ధరించటం వీరి యొక్క లక్షణాలు. 10 మందిలో ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా, సౌందర్యవంతులుగా, సౌందర్య రాశిగా వీళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. సుఖములు సుఖాలు ఎక్కువగా అనుభవిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ఆనందభోగభాగ్యాల్ని పొందటంలో అనుభవించటంలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. స్వాభావికంగా పట్టుదల కలవారి. ప్రణాళికల్ని పూర్తి చేసుకోవటంలో నిబద్ధత సామర్థ్యము రెండూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలను కూడా అతిగా లోతుగా ఆలోచించి దానికోసమే తపిస్తూ ఉంటారు. ఏ పని చేపట్టినా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కువ సమయాన్ని తీసుకొనైనా సరే ఆ పని పూర్తయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుల్లాగా పనులు సాధిస్తారు. డబ్బుల విషయంలో యథార్థవాదులే ఉంటారు. ధనాన్ని సంపాదించడంలో విశేషమైన కాంక్ష ఉంటుంది. అధికంగా సంపాదిస్తారు. ధనాన్ని ఎవరైనా సృష్టిలో సంపాదించాలి అంటే అది వృషభరాశి వారితోనే మొదలవుతుంది. సాధించాలనే తపన, దానిపైన సాధన, నిరంతర కృషి, పట్టుదల, సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి అకుంఠితమైనటువంటి కఠోరమైన దీక్షా దక్షత కలవారే ఉంటారు. బాగా ఆలోచించిన తర్వాతనే స్నేహం చేస్తారు. అందరితో స్నేహం చేయలేరు. స్నేహం చేస్తే వదులుకోలేరు. వారితో ఎవరైనా సరే జీవితాంతం కలిసి ప్రయాణించాలనే తత్వం వారిలో ఉంటుంది. సహజంగా కలుపుగల తత్వం. ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రతి చిన్నదానికి కూడా బాధపడతారు. మోసాన్ని సహించలేరు. అధర్మాన్ని తట్టుకోలేరు. అలాగే వారు ఎవరినైనా ప్రేమించారు అంటే ఆ ప్రేమలోనే గడుపుతూ ఉంటారు. మధ్యలో ప్రేమ భంగం అయితే తట్టుకోలేరు. సాంఘిక జీవనంలో ఎక్కువగా ఆర్భాటాలకి పెద్దపీట వేస్తారు. గుర్తింపుకి ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారు అనుభవించడమే కాకుండా తోటివారికి కూడా వారి యొక్క సౌభాగ్యాన్ని, సంపదని, ఐశ్వర్యాన్ని పంచుతూ ఉంటారు సందర్భానుసారంగా. గంభీరమైన మనస్తత్వం, గంభీరమైన ఆలోచనలు, శాంత చిత్తము, దయ. వారికి దానం చేయాలని అనిపిస్తే ఎంత దానం చేస్తారో చెప్పలేము. అలా ఉంటుంది కొన్ని విషయాల్లో బద్ధకం ఉంటుంది, స్వార్థ చింతన ఉంటుంది. ఎవరైనా అడ్డు వస్తే కుటిలత్వము, అలాగే ఎలాగైనా సరే ఆ అడ్డు తొలగాలనేటటువంటి క్రమంలో ఎంతకైనా సరే దిగజారుతారు. ఆ దిగజారకుండా కాపాడుకునే ప్రయత్నం జరగాలి. బుద్ధి విశేషంగా ఉంటుంది. ఏదైనా సరే ఎక్కువగా ఉంటుంది. వారిని ఎవరు అవమానించరాదు. ఈ జాతకులు మిశ్రమ వర్ణంలో ఉంటారు. లేత గోధుమ రంగు. అలాగే ఈ వృషభరాశి తెలుపు రాశి కాబట్టి వృషభరాశి యొక్క వర్ణం శ్వేతవర్ణం కనుక ఎక్కువగా తెల్లగా ఉంటారు. అలాగే గోధుమ రంగు కూడా కొంతవరకు ఉంటుంది. మిశ్రమమైన చామనచాయ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అన్ని వర్ణాల వారు దీంట్లో ఉన్నారు, అన్ని రంగుల వారు. చంచలమైన నేత్రాలు ఉంటాయి. మేషరాశి వారికి లాగానే సుందరమైనటువంటి శరీరము, సుందరమైన ఆకర్షణీయమైనటువంటి ముఖము, ముఖారవిందము, అందమైనటువంటి జుట్టు, అలాగే ముఖం పైన చిన్న పుట్టుమచ్చ లాంటివి ఉంటాయి. అందంగా కనపడతారు. సహజంగా శుక్రరాశి కాబట్టి కావ్య సృజన శక్తి ఎక్కువగా ఉంటుంది, హాస్యప్రయత్నం ఉంటుంది. అలాగే మనం మేషరాశిలో చెప్పుకున్నట్టుగానే దీంట్లో కూడా చాలా ఫలితాలు కలుస్తూ ఉంటాయి. తార్కిక దృష్టి ఉంటుంది, సంభాషణ కౌశల్యము. ప్రధానంగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమ భావం ఎక్కువగా ఉంటుంది. జాలి, దయ, సహనము, అందరినీ నమ్మటము, బోళాతనము,
ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. నమ్మితే ఇంకా అట్లాగే ఆ వృషభంలాగానే ధర్మబద్ధంగా, వృషభం అంటే ధర్మం, ధర్మాన్ని పాటిస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే పరిసరాలని, చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. వ్యవసాయ క్షేత్రాలంటే బాగా ఇష్టం. ఈ పశువులు ఉండేటటువంటి ప్రాంతాలు, అడవులు, పచ్చని బయళ్ళు, అలాగే పార్కులు, వీటి యందు ఎక్కువగా మక్కువ ఉంటుంది. సహజంగా భూమిస్థానం కాబట్టి, అగ్నిభూవాయు జలాల్లో భూతత్వ రాశి కాబట్టి, భూమిని కొనటంలో అలాగే భూ సంబంధమైనటువంటి అంశాలు విశేషంగా లభిస్తూ ఉంటాయి. ఆకాశంలో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు. కుశాగ్రమైన బుద్ధి ఉంటుంది. విద్య పట్ల స్వాభావిక ఆకర్షణ బాగా ఉంటుంది. జ్ఞానం విశేషంగా ఉంటుంది. ఆలోచనలు బాగా ఉంటాయి. స్వభావ సిద్ధంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మంచి సంభాషణ పటిమతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. తాను ఎంచుకున్నటువంటి మార్గంలో సుఖాన్ని అనుభవించడం, ఆర్థిక సంపత్తిని సమకూర్చుకోవటం, సమాజానికి మేలు చేయటం, అలాగే గుర్తుండిపోయేటట్టుగా ఏదైనా ఒక స్థిరమైన కార్యాలని తలపెట్టాలి, చేయాలనేటటువంటి దృక్పథం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ జాతకులు మధ్యస్థమైనటువంటి పొడుగు ఉంటుంది. జాతకుల యొక్క ఎత్తు మధ్యస్థమైన శరీర ధర్మం ఉంటుంది. శరీరం దృఢత్వం విశేషంగా ఉంటుంది. భుజబలం కలిగి ఉంటారు. అలాగే లావైన మెడ వృషభము, వృషభ సదృశమైనటువంటి స్వరూపంగా మనం భావించవచ్చు. మేషరాశి వాళ్ళకి సన్నని పొడవైన మెడ ఉంటుంది అనుకుంటే, వృషభ రాశి వారికి దృఢమైన లావైన మెడ ఉంటుంది. అలాగనే అది అందవిహీనంగా ఉండదు. లావాటి మెడ మరియు కాళ్ళు, చేతులు కొంచెం చిన్నవిగా ఉంటాయి. గుండ్రని ముఖం, విశాల నేత్రాలు, పెద్ద పెదవులు, వెడల్పు తల ఉంటుంది. వీరిని గుర్తించే లక్షణాలు ఇవి. అలాగే వీపు లేక ముఖం పైన చిన్న చిన్న గుర్తించడానికి వీలైనటువంటి పుట్టుమచ్చలు లేదా ఏర్పడినటువంటి మచ్చలు ఉంటాయి. ఇది వీరి యొక్క స్వభావము. వృషభరాశి, వృషభ లగ్నంలో జన్మించిన వారి యొక్క సహజ ప్రాకృతిక స్వభావ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గురుగారు.